ఏంటి అసలు ఆయన ఎలా తన్నుకున్నాడు ఎన్న బాధపడ్డాడు పిల్లి మొక్కలు వేశాడు చూడండి ఒకసారి తెలంగాణ విడదీసినందుకు పాప ఆయన ఏంటో అసలు ఆయన బాధ పంపించి రాష్ట్రాన్ని విడగొడితే పడిందా నాకు ఏడుపు వచ్చింది బొమ్మ 11 రోజులు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను ఏడికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది 11 రోజులు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు 11 రోజులు నేను అన్నం మానేశాను ఏడికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది ఏడుపు వచ్చిందంట 11 రోజులు అన్నం మానేశాడంట ఇప్పుడేమో అసలు మామూలుగా టిఆర్ఎస్ వాళ్ళ మీద ఏగవాలని ఇవ్వట్లేదు అంటే వచ్చేసేస్తున్నాడు బయటికి ఈ కొత్త బాధ ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కొత్తగా ఈ బాధ ఏంటి టిఆర్ఎస్ వాళ్ళని టిఆర్ తెలంగాణ మంత్రుల్ని అక్కడ ప్రభుత్వాన్ని మేం విమర్శిస్తే కొత్తగా నీకు ఈ మనసు బాధ కలిగి ఈ కొత్త బాధలు ఏంటి ఈతి బాధలు కొత్తగా వచ్చినాయి ఆయన పాపం ఈ బాధలు అంటే ఈ బాధలకు ఈ కొత్తగా ఈ బంధం ఈ కొత్త బాధలు ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తిట్టినప్పుడు ఏం మాట్లాడాడు ఒకసారి వినండి ఈ కొత్త బంధం కొత్త బాధలు రాకముందు ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ఆంధ్రులు పౌరుషులు రాదా ఆంధ్ర అంటే బాలికలు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ఆంధ్రులు పౌరుషులు రాదా ఆంధ్ర అంటే బాలికలు మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా ఆంధ్రులు పౌరుషులు రాదా ఆంధ్ర అంటే బాలికలు మీకు అది అంతకు ముందు ఆయన ఆ బాధలు ఇవన్నీ అసలు ఏం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఒక రాజకీయ ఉపన్యాసం చేస్తా మన రాష్ట్రాన్ని ఎవరైనా సరే మనం భారతీయులమైతే మదర్ ఇండియా అంటాం నా జన్మభూమి భారతదేశం అంటాం బయట వెళ్తే ఈ భారతదేశంలో మనం ఉంటే గనక సొంత రాష్ట్రాన్ని కన్న తల్లితో సమానంగా మాట్లాడుకుంటాం కన్న తల్లితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కన్న తల్లి లాంటి కన్న తల్లితో సమానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించపరుస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి మాట్లాడినప్పుడు ప్రతిగా మాట్లాడతారు కదా ఇప్పుడు చించుకున్నారు కదా మిమ్మల్ని నిన్ను తిడితేనే మనుషుల్ని తిడితేనే చించుకున్నావు కదా నిన్ను తిడితేనే చించుకున్నావు కదా నేను ఎందుకు పడాలి అది పడాలా ఇది పడాలా మరి కన్నతల్లి లాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానిస్తూ మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్ వాడివి కాదా అవునా ఆంధ్రప్రదేశ్ కేవలం నీ రాజకీయ అవసరాల కోసం తప్పితే తద్వారా నీకు వచ్చేటువంటి లాభాలు తప్పితే ఆంధ్ర మీద ఏం ప్రేమ లేదా ఇది నా సొంత గడ్డ అని చెప్పని భావన మనకు లేదా అక్కడే తెలంగాణలే కాపురం ఆస్తులు తెలంగాణనే వ్యాపారం తెలంగాణనే జరిగేదంతా తెలంగాణ కాబట్టి మనం అక్కడ తెలంగాణ రాజకీయ నాయకులకి లొంగిపోయామా లేదా కొత్త బంధం ఏర్పాటు చేసుకున్నామా ఏంటి కొత్త తిరకాసన ఉంది వాళ్ళేమో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానించినట్టుగా మాట్లాడితే అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి మంత్రులు మాట్లాడితే దాన్ని తప్పుగా తెలంగాణ ప్రజల్ని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడటం అనేది అంటే మాటలు కాయించి అసత్యాల్ని మా మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందుదాం తద్వారా ఏదో లాభాన్ని పొందుదాం అనేటువంటి
దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని హితవు పలుకుతూ ఆయన మాట్లాడిన ఏదైతే తెలంగాణ మంత్రి మాట్లాడాడో అది వేరే ఇది అంట ఏంట ఆయన మన రాష్ట్రాన్ని కించి పరిస్తే అది వేరే ఇది ఈ కొత్తగా అది వేరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇదివరకు లేదు కదా ఈ కొత్తగా అది వేరే ఇది అనేది కొత్తగా వచ్చింది ఈ మాట్లాడతాను మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రులు కదా మీరు మీకు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు ఉండే కదా మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ మీరు ఇక్కడ వ్యాపారాలు అక్కర్లేదా మీకు వ్యాపారాలు చేయాలని లేదా అంటే ఏంటి ఆ సంబంధిత తెలంగాణ మంత్రి తరపున వకాల్తా పుచ్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులకి హైదరాబాద్లో తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి బెదిరిద్దామా ఏంటి కిరాయి మాటలేంటి ఈ కిరాయి మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు బొత్స గారికి మిగతా మంత్రులు కానీ మిగతా రాజకీయ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీకు వ్యాపారం అక్కలేదా హైదరాబాద్లో అంటే ఏంటి అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే వారికి చురకలు అంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు బయలుదేరి కొత్తగా అందుకే చంద్రబాబును అంటే వచ్చేవాడు లోకేష్ అంటే వచ్చేవాడు ఇప్పుడు కొత్తగా కేసీఆర్ గారు కానీ లేదా తెలంగాణ మంత్రులు కానీ తెలంగాణ వాళ్ళు అంటే వచ్చేస్తున్నాడు ఇది ఎక్కడ తంతు పోనీ బీజేపీ వాళ్ళు అంటే వాడిని తప్పులేదు భారతీయ జనతా పార్టీతో నీకు బంధం ఉందని చెప్తున్నావు కదా మన ఢిల్లీ వెళ్ళి హైదరాబాద్ ఉన్నావు ఎందుకున్నావో అందరికీ తెలుసు సింగపూర్ నుంచి ఎవరో చుట్టాలు వచ్చారు వాళ్ళ కోసం వెళ్ళావు హైదరాబాద్ ఉన్నావు సందట్లో స్వామయ్య ఎలాగో వెళ్ళాం కదా పుణ్యం పురుషార్థం కలిసి వచ్చాయని అక్కడ ఆఫీసులో ఎవడు ఖాళీ ఉంటే వాళ్ళని కలిసి వచ్చినట్టున్నారు తప్పే ఉంది బీజేపీతో ఉంటున్నావు కాబట్టి ఎవడు తప్పు పట్టడు మరి ఇవాళ భారతీయ జనతా పార్టీని పోనీ అంటే వచ్చామంటే అర్థం ఉంది ఒక తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక నాయకుడు మా రాష్ట్రం గురించి మాట్లాడితే దానికి ఏంటి మీరు రావటం ఏంటో ఒకళ్ళతో పుచ్చుకోవటం ఏంటో ఈ కొత్త వకీలు పాత్ర ఏంటో మాకు అర్థం కావట్ల ఇట్లాంటి రాష్ట్రం మీద మమకారం ప్రేమ ఏమీ లేకుండా కేవలం ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద రాజకీయాల కోసమే మీరు ఉండేటైతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రాంతం మీద మమకారం ప్రేమ లేనటువంటి రాజకీయాలు చేయటం అనేది ఏ మేరకు సబబో మీ అంతరాత్మను ప్రశ్నించుకోమని చెప్తూ ఇటువంటి సందట్లో సడేమియా రాజకీయాలు లేదా కొత్త వకాల్తాలు పుచ్చుకుని కొత్త వకీల్ పాత్రలు కట్టి పెట్టమని చెప్పని వారికి హితవు చెప్తున్నా. ఒకసారి వారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో వార్నింగ్ అంటున్నాడు కదా ఒకసారి కేసీఆర్ గారి గురించి కూడా ఏదో మాట్లాడేవాడు ఒకసారి పెట్టండి. కేసీఆర్ గారి గురించి ఏదో మాట్లాడాడు కుర్రాడు. అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను. నేను దొరికితే దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని నీ దురహంకారం తీసే దురహంకారంతో తిరిగితే పాట తీస్తాను కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను. నేను దొరికితే దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని నీ దురహంకారంతో తిరిగితే దురహంకారంతో తిరిగితే పాట తీస్తాను కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. అరే నేను భరిస్తాను కేసీఆర్, నేను భరిస్తాను. నేను దొరికితే దేశానికి కా ఇదేనా వార్నింగ్ ఏమండి? కేసీఆర్ గారు తాట్లూడిపోయి ఇవాళ తెలంగాణ వాళ్ళకి వకీల్ పాత్రకు వచ్చేసిన పరిస్థితి చూశాం కదా. ఈ వార్నింగ్లు, డమ్మీ వార్నింగ్లు, సినిమాలు, ఈ సినిమా డైలాగులు ఏంటి ఇదేనా వార్నింగ్ అంటే?
వార్నింగ్ మాకు కూడా ఇదే వార్నింగా ఏంటి క్షమాపణ చెప్పాలా ఎవరు అడిగారు పవన్ కళ్యాణ్ గారు అడిగారా మేము క్షమాపణ చెప్పాలని ఇన్నాడు అదే క్షమాపణ గురించి అనేది ఆయన దగ్గర ఒక అర్థం ఉంది ఆయన డిక్షనరీలో ఒక అర్థం ఉంది ఏవేక బాబు ఒకసారి చూపించండి ఒకసారి ఆయన ఎందుకు క్షమాపణ ఎలా అడుగుతాడో క్షమాపణ ఎందుకు అడుగుతాడో ఒకసారి కనుక్కుందాం క్షమాపణ చెప్పండి ఆయన కుర్రాడు ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అంట క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా మీరు అడిగే క్షమాపణ తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అంట క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా ఇదేనా క్షమాపణ అదే ఆయన అడిగిన క్షమాపణ ఇదేనా ఇది ఇదే మా సమాధానం కూడా ఆయన క్షమాపణ అన్నాడు కదా ఇదే మా మా సమాధానం వారికి క్షమాపణ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు క్షమించి క్షమాపణ చెప్పమంటున్నాడండి అని మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడిగినటువంటి పవన్ కళ్యాణ్కి ఇదే మా సమాధానం ఇకపోతే ఈ కొత్త వకీల్ పాత్ర ఎందుకు ఏంటి అనేది మేము చెప్పే కంటే కూడా మీ సొంత మనిషి మీ చంద్రబాబు నాయుడు గారి గుండెకాయ ఏం చెప్తుందో ఒకసారి వినండి గుండెకాయ అండి ఎవరా ఏబిఎన్ రాధాకృష్ణ కదా తెలీదా 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వందకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వందకు ఇప్పటికే దూతలను పంపినట్టు తెలిసింది 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాబట్టి మేమేం మాట్లాడట్లేదు మేము అనలేదు ఇవన్నీ కూడా మీ అత్యంత ఆప్తుడు మీ స్నేహితుడు మీ పార్ట్నర్ కాబోతున్నటువంటి అంటే రహస్య స్నేహితుడు మీ రహస్య స్నేహితుడు ప్రస్తుతానికి భవిష్యత్తులో మీ బహిరంగ స్నేహితుడైన చంద్రబాబు నాయుడు గారి గుండెకాయ ఏం చెప్పిందో ఒకసారి మీరు విన్నారు కాబట్టి ఈ కొత్త అర్థాలు కొత్త ఉద్యోగం ఈ కొత్త వకీల్ పాత్ర దీనికేనా అని అనుమానం కలుగుతుందని చెప్పనేది అనుమానం మాకు కలుగుతుందని చెప్తూ శుభ్రంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ చూపిస్తే ఎంతో కొంత మీ అభిమానులు మీ మీద చూపిస్తున్న ప్రేమకి అర్థం ఉంటుందని చెప్పనేది వారికి హితవు చెప్తూ సెలవండి.